వెల్కమ్ టు 95 న్యూస్ ప్రతిక్షణం. ప్రజాక్షేమం కోసం ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలో ఏ దినపత్రికలో ఏ వార్తలు అనేది మనం మొదటగా చూసుకుందాం. ఫస్ట్ మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ వెలుగు దినపత్రికలో 4 లక్ష సహాయానికి 4.5 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటూ కూడా మనకి ఇక్కడ, అంటే 1 లక్ష రూపాయల సహాయానికి బీసీలకు సంబంధించి 4.5, అంటే 4.5 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి 1 లక్ష రూపాయల సహాయానికి అంటూ మనకి ఇక్కడ చేస్తూ, దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా మనం చూద్దాం. అలాగే ఆపత్కాలంలోనూ కూడా కాళేశ్వరం అక్కరికొస్తలే అంటూ ప్రాజెక్టును ప్రారంభించి ఇయాల్టీతో 4 ఏళ్ళు పూర్తవుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు. ఆపత్కాలంలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఆసరాకి పనికిరాని కాళేశ్వరం ఎందుకు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. ప్రాజెక్టు ప్రారంభించి కూడా ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తయి, 5వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది అన్నట్లుగా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం ప్రధాన హెడ్లైన్గా కనిపిస్తుంది. సో చూడొచ్చు. ఇక అలాగే ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం జరుగుతుంది అంటూ కూడా మనకి ఈ కళ్యాణోత్సవానికి సంబంధించి కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక అమెరికాలో మోదీ అంటూ ఇచ్చారు. ఇంకా దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక టీయూకు కొత్త వీసీ ఎవరు వస్తున్నారు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 4 రోజుల కిందే ఏసీబీకి చిక్కిన వీసీ రవీందర్ గుప్తా అంటూ కూడా ఇచ్చారు. సో ఆయన ప్లేస్లో మళ్ళీ ఎవరు కొత్తగా నియమితులు అవుతున్నారు అనే దానికి సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ అయితే యాడ్ చేశారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే వైభవంగా జగన్నాథుడి రథయాత్ర కొనసాగుతోంది అంటూ ఇక్కడ జనమంతా కూడా కిక్కిరిసిపోయి ఆయా ప్రాంతం అంతా కూడా జనంతో తండోపతండాలుగా ఉన్నటువంటి, మరి ఇసుకెత్తితే రాలేనటువంటి జనాలుగా ఉన్నారు అంటూ అక్కడ మరి చీమలు కల్పిస్తున్నటువంటి, సందు కూడా లేనటువంటి పరిస్థితులు, అక్కడ జనాలు అంతగా గుమ్మి కూడారు. వైభవంగా జగన్నాథుని రథయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ అంతా కూడా ఆ విధమైనటువంటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అంతటి జనంలో కూడా ఆ యొక్క రథయాత్ర ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది అన్నట్లుగా మనకి ఇక్కడ చేస్తూ, దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. అలాగే ఇక నేడు రేపు రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే కొంచెం వాతావరణం చల్లబడే కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు కొంత చల్లగాలీలు వీచటం, అలాగే ఈవినింగ్ టైం అయిందంటే కొంచెం చల్లగా వాతావరణం చల్లబరచడం ఇలా కనిపిస్తుంది. కానీ ఋతుపవనాలు ఈసారి చాలా లేటుగా మరి ప్రయాణిస్తూ ఉన్నాయి. ఋతుపవనాలు రాక కొంత లేట్ అవుతుంది. కానీ ఇవాళ రేపో ఖచ్చితంగా మాత్రం ఋతుపవనాలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే పీడీ యాక్ట్ దుర్వినియోగం చేసి ఎట్లా ఉంటుంది అంటూ హైకోర్టు ప్రశ్నిస్తుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. ఇక అలాగే ఈ సీజన్లో మిల్లర్ల దోపిడీ 1500 కోట్లకు పైనే జరుగుతూ ఉంది అంటూ కూడా మరి రైతులు అన్నదాతలకు సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో చూద్దాం దానికి సంబంధించి కూడా డీటెయిల్స్. అలాగే ఇంకా మరొక వార్త మనం మెయిన్ డీటెయిల్స్ అన్ని చూసుకుంటూ వచ్చినట్లయితే, ఇక 1 లక్ష రూపాయల సహాయానికి 4.5 లక్షల వరకు అప్లికేషన్స్ వచ్చాయి. అలాగే దరఖాస్తులకు ముగిసిన గడువు అంటూ కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఇంకా 20వ తారీఖు వరకు మాత్రమే దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మరి 4.5 లక్షల అప్లికేషన్స్ వచ్చినట్లుగా తెలుస్తుంది. దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికి ముగిసిపోయినప్పటికీ ఇంకా ఒకవేళ సమయం పొడిగించినట్లయితే ఇంకా చాలామంది అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండేది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా చూసినట్లయితే సర్వర్ పనిచేయక సర్టిఫికెట్లు అందక 1 లక్ష మంది అప్లై చేసుకోలేకపోయారు. అయినప్పటికీ ఇప్పటికే 4.5 లక్షలు దాటిపోయిన అప్లికేషన్స్ అంటూ ఇచ్చారు. గడువు పెంచాలి అంటూ కూడా కొంతమంది ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గడువు పొడిగించేదే లేదన్న మంత్రి అంటూ కూడా ఇచ్చారు. ఇక గడువు పొడిగించాలి అంటూ చాలామంది అప్లై చేసుకోలేకపోయారు. మరి సర్వర్లు డౌన్ సరిగా పనిచేయక మరి అంతా అక్కడంతా కూడా మరి ఒక టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల చాలామంది అప్లై చేసుకోలేకపోయారు. కాబట్టి అవన్నీ చేసుకోవడానికి ఇంకా సమయం, ఈ ఉన్న సమయంలోనే కొంతమంది అప్లై చేసుకున్నారు కాబట్టి మళ్ళీ సమయాన్ని పొడిగించాలి అంటూ కూడా చాలామంది ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మంత్రులు మాత్రం ఏమాత్రం కూడా పొడిగించే ఛాన్సే లేదు, ఇప్పుడు వరకు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సో ఈ విషయంలో మాత్రం అక్కడ కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి, అంటే బీసీ కుల వృత్తులకు సంబంధించి, ఇక అలాగే చేతి వృత్తులకు సంబంధించి అందరూ కూడా అక్కడ కాస్త డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. అందరూ చేసుకున్న చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటూ కూడా పడిగాపులు కాసి ఇంతగా తిరిగి కూడా ఆఖరికి మరి అప్లికేషన్ కూడా పొందలేని పరిస్థితిలో మేము ఉన్నాం అన్నట్లుగా వాళ్ళు కూడా కొంత ఆవేదన గురవుతూ అలాగే సమయాన్ని కూడా పొడిగించాలని కోరినప్పటికీ కూడా పొడిగించే ఛాన్స్ లేదని చెప్పేసి చేతులు ఎత్తేసినట్లుగా తెలుస్తుంది అన్నట్లు మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే, కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ లిఫ్టింగ్ వివరాలు కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా 7 ఏళ్ల తర్వాత
కలెక్టింగ్ పనిచేస్తే ఎలా ఉంటాయి నీళ్లు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఆపత్కాలంలోనూ కాళేశ్వరం అక్కరకు వస్తలేదు, అంటే ఇప్పుడు పంటలు ఎండిపోయి వర్షాలు రావాల్సిన సమయంలో వర్షాలు రావట్లేదు, విత్తనాలు చల్లిన సమయంలో ఆ పంటలకు కావాల్సిన నీళ్లు కావాలి, ఆ యొక్క విత్తనాలు మొలకెత్తడం కనీసం ఆ సమయంలో కూడా అక్కరికి రాలేని కాళేశ్వరం ఎందుకు అంటూ కూడా ఇక్కడ కొంతమంది అన్నదాతలు అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే అక్కడికి వస్తలేదు అని ప్రాజెక్టును ప్రారంభించి ఇయాల్టీతో 4 ఏళ్ళు పూర్తి చేసుకుంది అన్నట్లుగా ఇచ్చారు. వానలు పడకపోతే కాళేశ్వరం విలువ ఎట్లా తెలుస్తుందన్న సర్కార్ అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇక తాజాగా వర్షాభావ పరిస్థితులు తీరా ఎత్తిపోద్దామంటే నీళ్లు లేవు అంటూ కూడా పరిస్థితి, ఇంకా వర్షాభావ సూచనలు అలాగే పరిస్థితులు బాగాలేవు తీరా ఎత్తిపోసేద్దామన్నా కూడా కనీసం నీళ్లు లేవు అంటూ ఇచ్చారు. ఈ 4 ఏళ్లలో ఎత్తిపోయాల్సింది 900 టీఎంసీలు, ఎత్తిపోసింది 155 టీఎంసీలు, అందులో 50 టీఎంసీలు కిందికే పోయినాయి. నేటికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1 అంటూ ఇప్పటికీ బోర్డు బావుల కింద అత్యధిక సాగు చేస్తున్నారు. వర్షాల కోసం తప్పని రైతుల ఎదురు చూపులు అంటూ కూడా చూస్తున్నారు. ఒకప్పుడు అవసరం లేదు అనుకున్నప్పుడేమో వర్షాలు విపరీతంగా వచ్చి పంట చేతికి వచ్చిన పంటలన్నింటినీ కూడా ఆగమాగం చేసిన వర్షాభావం, ఇప్పుడేమో పంటలు మొలకెత్తే అవసరం ఉంది కాబట్టి గింజలు పెట్టినప్పుడు అవన్నీ కూడా మొలకలు రావాలి, భూమి దున్నుకోవాలి, ఇంకా ఎన్నో చేయాలి. ఈ సమయంలో వర్షం కోసం అన్నదాతలు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రావాల్సిన టైంలో వర్షం రాకుండా అవసరం లేని టైంలో వర్షం రావడం వల్ల రెండు విధాలుగా కూడా అన్నదాతలు ఎంతో నష్టపోయారు, వాళ్ళు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు అనేది వాళ్ళ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. చాలామంది అప్పులు చేసి కూడా అప్పులు తీర్చలేని పరిస్థితితో బలవన్ మరణానికి కూడా ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి రైతులది అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నీటి విషయానికి వచ్చినట్టే కనీసం కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైనప్పుడు కూడా నీళ్లు చేదుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఆ ప్రాజెక్ట్ ఎందుకు అన్నట్లుగా కూడా రైతులైతే మనకి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇచ్చారు. సో ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా టీయూకు కొత్త వీసీ ఎవరు వస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు ఇక్కడ. సో దానికి సంబంధించి చూసినట్లయితే 4 రోజుల కింద ఏసీబీకి చిక్కిన వీసీ రవీందర్ గుప్తా అంటూ ఇచ్చారు. ఇన్ఛార్జిగా ఎవరికి బాధ్యతలు అప్పగించని సర్కార్ ఇప్పుడు మరి ఆయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయన ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన నేపథ్యంలో మరి ఇప్పుడు అక్కడ కనీసం ఇన్ఛార్జిగా ఎవరికైనా ఒకరికి బాధ్యతలు అప్పగించాలి, కానీ ఇప్పటి వరకు సర్కార్ ఎవరిని బాధ్యతలు కూడా ఎవరికి అప్పగించలేదు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ యూనివర్సిటీలో రాష్ట్ర సర్కార్ గాలికి వదిలేసినట్లుగా తెలుస్తుంది. వర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ గుప్తా లంచం తీసుకుంటూ 4 రోజుల కిందట ఏసీబీకి పట్టుబడి జైలు పాలయ్యారు. అయితే ఇప్పటి వరకు ఎవరిని కూడా ఇన్ఛార్జిగా వీసీ బాధ్యతలను ప్రభుత్వం ఇంతవరకు అప్పగించలేదు. వర్సిటీలో కొన్నాళ్ళుగా నెలకొంటున్నటువంటి గందరగోళ పరిస్థితులు కూడా ఇంకా ఒక ఉలిక్కి రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటూ చెప్తూ ఉన్నారు. ఇంకా ఎవరిని కూడా వీసీ నిర్ణయించాల అసలు సర్కారు ఎంత దారుణమైన పరిస్థితిలో ఒక కనీసం ఒక ఇన్ఛార్జి నియమించాలని ఇది కూడా లేకుండా సర్కార్ గాలి వదిలేసింది యూనివర్సిటీని అన్నట్లుగా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి మరి ఇప్పటికైనా ఎవరినైనా నియమించాలి కదా అంటూ అంటే వీసీ రవీందర్ ప్లేస్లో ఇంకెవరినైనా నియమించాలి కదా అన్నట్లుగా మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక నేడు రేపు రాష్ట్రానికి ఋతుపవనాలు రాక అంటూ ఇచ్చారు. అలాగే ఏపీలోని పలు ప్రాంతాలకు విస్తరణ అంటూ ఇచ్చారు. నల్లగొండ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నట్లుగా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అంటిచ్చారు. ఇక ఇయాల్డీ నుంచి 4 రోజులు వర్షాలు పడే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఖచ్చితంగా అన్నట్లుగా కూడా ఇచ్చారు. ఒకవేళ అదే జరిగితే ఇంకా వాతావరణంతో చల్లబడి రైతుల కళ్ళల్లో కొంత ఆనందం కనిపించవచ్చు. ఇప్పటికే రైతులు వేసిన మొక్కలు కూడా ఏవి మొలకలు రాక అందరూ కూడా ఎంతో మరి ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. వర్షాలు పడితే కనుక రైతుల కళ్ళలో కొంత ఆనందం కనిపిస్తూ ఉంది. అలాగే ఇంకా ఈ వేడికి ఒక వర్షాలు పడడం వల్ల కాస్త ఉపశమనం కలిగించినట్లు అవుతుంది అని ప్రజలందరూ కూడా వర్షాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వర్షం 10 రోజుల పాటు ఏపీ కర్ణాటక సరిహద్దుల్లోనే ఉండిపోయిన 1 వారం రోజులుగా మాత్రం ఈ వర్షం పడకుండా నైరుతి ఋతుపవనాలు అన్నీ కూడా తమిళనాడు ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి ఇప్పుడైతే నేడు రేపు ఇక వర్షపాతం మొదయ్యే అవకాశం ఉండొచ్చు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ 4 రోజులు కూడా ప్రజలు జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేశారు. సో అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే ఈ సీజన్లో మిల్లర్ల దోపిడీ చూసుకున్నట్లయితే 1500 కోట్లకు పైన మాటే అంటూ ఇచ్చారు. అలాగే సెంటర్లో కాంటా అయిన వడ్లకు సరిపడా పైసలు ఖాతాల్లో పడతలేదు అంటూ కూడా ఇచ్చారు. కొనుగోలు సెంటర్లలో తరుగు తీసినా కూడా మళ్ళీ కోతలు పెట్టిన మిల్లర్లు అంటూ ఇచ్చారు. ఒక్కొక్కరి వద్ద 5000 నుంచి 25000 వరకు కటింగ్ చేస్తూ ఉన్నారు. సర్కార్ మాత్రం ఈ విషయంలో మౌనంపై మండిపడుతున్నటువంటి రైతులు. సర్కార్ ఈ విధంగా మిల్లర్లందరూ
దారి చేస్తున్నప్పటికీ కూడా మిల్లర్ల దోపిడీ ఇంతగా జరుగుతున్నప్పటికీ కూడా సర్కార్ మాత్రం నోరు మెదపడం లేదు అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక సర్కార్ మౌనంపై రైతులు మాత్రం చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటూ మాత్రం మనకి వెలుగు దిన పత్రికలు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. రైతుల పక్షంగా ఎందుకు సర్కార్ ఇంత నిర్లక్ష్య వైఖరి కనబరుస్తుంది అన్నట్లుగా మాత్రం ఇచ్చారు. సో అలాగే ఇక పీడీ యాక్ట్ దుర్వినియోగం చేస్తే ఎట్లా అంటూ క్వశ్చన్ మార్క్. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సరైన కారణాలు లేకుండా పీడీ యాక్ట్ సరికాదని చెప్పి కూడా కామెంట్ చేస్తూ ఉంది హైకోర్టు. ఏడాదిలో చూసుకుంటే 108 పీడీ కేసులు అలాగే కొట్టేసినట్టు వెల్లడుంది. 4 పీడీ యాక్ట్ జీవోను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చినటువంటి హైకోర్టు. కాబట్టి ఇలాంటి దుర్వినియోగం చేస్తే అసలు పీడీ యాక్ట్ అనేది దుర్వినియోగం చేయడం వల్ల ఎట్లా ఉంటుంది అంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ కావాలి అన్నట్లుగా మాత్రం మనకి హైకోర్టు చెప్తుంది. సో దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం 4th పేజీలో చూడొచ్చు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి చూసినట్లయితే బీసీ సాయం ఇంతటితో క్లోజ్ అంటూ ఇచ్చారు. ఇంకా 20 వరకే జూన్ 20 వరకు అప్లికేషన్స్ ఫిల్అప్ చేసుకునే టైం ఇచ్చారు. అప్పటి వరకు క్లోజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఇంకా సర్వర్లు డౌన్ అయ్యి చాలామంది డౌన్లోడ్ చేసుకుని చాలామంది అప్లికేషన్స్ పెట్టుకోలేని పరిస్థితి కాబట్టి ఇంకా సమయాన్ని పొడిగించమని ఇంకా ఎంతోమంది అడుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా క్లోజ్ చేసే సర్కార్ మాత్రం ఈ విషయంలో ఇంకా ఛాన్స్ లేదు అని చెప్పడం జరుగుతున్నట్లుగా మనకి ఇచ్చారు. ఇక మంగళవారం నాటికి 5.10 లక్షల దరఖాస్తులు అంటే మనకి ఇంతకుముందు చూసుకున్న పేపర్లో మాత్రం 4.5 లక్షలు మాత్రమే, ఇక్కడ మాత్రం 5.10 లక్షల వరకు కూడా అప్లై చేసుకున్నారు అంటూ ఇచ్చారు. అధికంగా రజకుల నుంచి 1.13 లక్షల అప్లికేషన్స్ వచ్చాయి. గడువు పొడిగిస్తారని ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. కానీ పొడిగిస్తే దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి భారీగా పెరుగుతుందని సర్కారు ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా గడువు పొడిగిస్తే మాత్రం ఇంకా ఎక్కువగా సర్కారుకి మరి ఇంకా ఎక్కువ మరి అప్లికేషన్స్ పొడిగించే పొడిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా పొడిగిస్తే ఖచ్చితంగా దరఖాస్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇక భారీగా మళ్ళీ పెరుగుతాయి కాబట్టి ఇంకా ఈ విషయాన్ని మాత్రం సర్కార్ కొంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తుంది. మరి ఇస్తాను అన్నప్పుడు అందరికీ ఇవ్వాలి కదా, కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే బాగుంది కదా అన్నట్లుగా కూడా కొంతమంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా పొడిగించాలంటే భయపడుతున్నటువంటి సర్కారు చివరి రోజు ఆదాయం కుల ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను ఏకంగా 1,26,436 ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ ఇచ్చారు. మొత్తంగా అయితే ఇక బీసీ సాయం 1 లక్ష రూపాయలు ఇంతటితో క్లోజ్ అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే ఇక ఎన్నికల పీఆర్సీ అంటూ మనకి ఒక వార్త ఇచ్చారు. కామన్ కౌన్సిలింగ్ సమస్య అనేది కూడా ఒక వార్త. సో డీటెయిల్స్ చూస్తే ఎన్నికల పీఆర్సీ ఉద్యోగుల్లో వ్యతిరేకత చల్లార్చేందుకు సర్కార్ అడుగులు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక పీఆర్సీకి విశ్రాంత ఐఏఎస్లను చూడండి అంటూ ఇచ్చారు. సాధారణ పరిపాలన శాఖకు సంకేతాలు అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇంకా అలాగే ఇప్పటికే అధికారులు వేట ప్రారంభించినటువంటి జీఏడీ అంటూ కూడా ఇచ్చారు. తొలుత చూసుకుంటే ఐఆర్ ఎన్నికల ముందు ఫిట్మెంట్, అలాగే ఉద్యోగులకు 1 DA ప్రకటించిన సర్కార్ అంటూ కూడా మనకి క్లియర్గానే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇంకా మిగిలిన 2 త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది అంటూ కూడా మనకి క్లియర్గా ఇచ్చారు. ఇక అలాగే ఎన్నికల ముందు మచ్చిక చేసుకునేలా పావులు కదుపుతున్నటువంటి సర్కారు ఇప్పటి వరకు ఎవరికి కూడా స్పందించకుండా ఎవరిని కూడా మరి ఎవరికి కూడా ఏ ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వకుండా ఎంతవరకు ఏం చేయకుండా పీఆర్సీలన్నిటికీ ఇప్పుడు మళ్ళీ పావులు కదుపుతూ మెల్లగా వారి దగ్గరకు అడుగులు వేస్తూ ఇంకా ఎన్నికలు సమీపిస్తున్న వేళే ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా ప్రజలందరికీ కూడా తెలుసు అన్నట్లుగా మాట్లాడుతుంది. ఇక రేపు కొండకల్కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళనున్నారు. రైల్వే కోట్ ఫ్యాక్టరీ ప్రారంభించడానికి ఏర్పాట్లను పరిశీలించినటువంటి అధికారులు ఇప్పటికే అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు. మరిన్ని డీటెయిల్స్ అయితే 13th పేజీలో మనం చూడొచ్చు. అలాగే కామన్ కౌన్సిలింగ్ సమస్యగానే ఉంటుంది అంటూ మరొక వార్త అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం. ఇక నిర్వహణలో ఇబ్బందులు తప్పవు అంటూ కూడా మనకి ఇచ్చారు. కన్వీనర్ కోటా సీట్ కేంద్రం పరిధిలోకి వచ్చింది అంటూ ఇచ్చారు. ధ్రువపత్రాల పరిశీలన ఎవరి బాధ్యత అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో అలాగే కోర్టులో కేసులు పెడితే ఎవరు చూడాలి అంటూ కూడా ఇచ్చారు. సర్కార్కు కాళోజీ హెల్త్ వర్సిటీ ఒక లేఖ రాసింది, బహిరంగ లేఖ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కేంద్రానికి లేఖ రాయనున్న ప్రభుత్వం కూడా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఒకరొకరు ఇంకా లేఖలు రాసుకుంటూ ఈ యొక్క కామన్ కౌన్సిలింగ్ సమస్యల గురించి మరి వివరణలు తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా లేఖలు రాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అలాగే ఇక సమాచార కమిషన్ ఎందుకు అంటూ కూడా క్వశ్చన్ మార్క్ హైకోర్టు పెట్టారు. ఇంకా చూద్దాం దానికి సంబంధించి కూడా. ఒక్క కమిషనర్ కూడా లేకుంటే ఎలా అంటూ ఇచ్చారు. అప్పీళ్లను సిబ్బంది విచారిస్తారా అంటూ కూడా మనకి క్లియర్గానే ఇచ్చారు.
ఇలాగైతే చట్టం చేసి ఏం ప్రయోజనం అంటూ కూడా ఇచ్చారు. కౌంటర్లు అక్కర్లేదు, ఎప్పుడు ఎక్కడ ఎలా నియమిస్తారు అంటూ కూడా ఇచ్చారు. చీఫ్ కమిషనర్ పదవి విరమణ చేసి 3 ఏళ్ళు అవుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన అంశమని గతంలోనే చివరి కమిషనర్ రిటైర్డ్ అయ్యి కూడా 4 నెలలు అవుతుంది. ముఖ్యమైన అంశమని గతంలోనే చెప్పాం కదా అంటూ కూడా హైకోర్టు సర్కార్ని క్వశ్చన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు మళ్ళీ సమయం అడగడం ఏంటి అంటూ కూడా ఇచ్చారు. వచ్చే విచారణకు ఏజీ అలాగే ఏఏజీ ఇద్దరు హాజరు కావాల్సిందే అంటూ కూడా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. కమిషనర్లను వెంటనే నియమించండి అంటూ ఎఫ్జీజీ కూడా ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా రిటైర్ అయిన వాళ్ళు 4 నెలలు అవుతున్నా కూడా మరి ఇంకా ఎన్ని జరిగినా కూడా ఇంతవరకు ఏది చేయట్లేదు. సర్కారు యొక్క నిర్లక్ష్య వైఖరిపై మాత్రం హైకోర్టు తీవ్ర ఆగ్రహంతో తీర్పునిస్తున్నట్లుగా మనకి ఇక్కడ వెల్లడించినట్లుగా తెలుస్తుంది. సో ఇంకా సర్కారుకు ఎదురు దెబ్బ అంటూ ఇచ్చారు. గ్రీన్ ల్యాండ్స్ భూములు ప్రైవేట్వే. ఒకప్పుడు ముఖ్యమంత్రుల క్యాంప్ ఆఫీస్ ఉండేది 3,500 గజాల విశాల ప్రాంగణంలో గెస్ట్ హౌస్, అలాగే బేగంపేటలోని అతిథి గృహంపై వివాదం నెలకొంది అంటూ కూడా ఇచ్చారు మనకి. సర్వే నంబర్ను తప్పుగా చూపించారు అంటే జర ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు కొండ అంటూ ఇచ్చారు. అలా అన్ని స్థాయిల్లో కూడా ప్రభుత్వం ఓడిపోయింది అంటూ కూడా సర్కారును ఉద్దేశించి మనకి ఇక్కడ క్లియర్గానే మెన్షన్ చేశారు హైకోర్టుకి సంబంధించి కూడా. అలాగే ఇంకా చూసినట్లయితే పిటిషనర్ల తరపున న్యాయవాది వాదనలు కూడా వినిపించారు. ఏకీభవించిన హైకోర్టు ధర్మాసనం అంటూ కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఒక్క ఆధారం కూడా చూసుకోలేదని వ్యాఖ్య చేస్తుంది హైకోర్టు అంటూ ఇచ్చారు. మనకి ఈరోజు ఇంకా ఏ పేపర్లో చూసినా కూడా మనకైతే మెయిన్గా అప్లికేషన్స్ 1,00,000 రూపాయల సాయానికి సంబంధించి, అలాగే ఎన్నికల వేళ ఇంకా ప్రభుత్వం సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఇంకా కామన్గా ఉండే కౌన్సిలింగ్స్ అనే సమస్యగా ఉంటాయనే దాని గురించి హైకోర్టు అయితే కొన్ని సమాచార కమిషనర్లకు సంబంధించి ఇలా అయితే నెగ్లెక్ట్ చేస్తే ఎలా అంటూ ఇంకా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకా చేనేతలకు అలాగే రైతులకు అన్నదాతలకు వర్షాభావ ప్రభావం అన్నీ కూడా సేమ్ యాజ్ ఇటీస్గా మనకి ప్రతి పేపర్లో కూడా ఇచ్చారండి. సో ఈరోజు మనకి ఏ పేపర్లో చూసినా కూడా అన్ని న్యూస్ కూడా సేమ్ యాజ్ ఇటీస్గా ఉన్నాయండి. అంటే 1,00,000 రూపాయల సాయం గురించి, అలాగే కామన్వెల్త్ గురించి, అలాగే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సర్కారు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎలా పావులు కదుపుతుంది అంటే ఎన్నికలకు సంబంధించి మాత్రమే, అలాగే ఇంకా రైతులు అన్నదాతలు వర్షా ప్రభావం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది, స్కూల్స్ యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, వర్సిటీల పరిస్థితి, ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇటీస్గా మనకి ప్రతి పేపర్లో కూడా యాజ్ ఇటీస్గా ఇచ్చారండి. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.